హాయ్ వేర్స్, వెల్కమ్ టు 99 తెలుగు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. మోడల్ నుంచి నటిగా మారిన ఏ బ్యూటీ సౌత్ ఇండియాలో ఒకే ఒక సినిమాలో నటించింది. శాండల్వుడ్ స్టార్ దర్శన్ హీరోగా నటించిన మిస్టర్ ఐరావతలో ఊర్వశి కనిపించింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో మ్యాచో హీరో గోపీచంద్ దర్శన్ నటించబోతోంది. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సిటీమార్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌతేలను రంగంలోకి దించుతున్నారు. బాలీవుడ్ కు చెందిన చాలా మంది భామలు ఇప్పటికే తెలుగులో ఐటమ్ సాంగ్స్ చేశారు. అయితే సిటీమార్ లో స్పెషల్ సాంగ్ కు ఒక కొత్త ఫేస్ కావాలని భావించారట. అందుకే అందాల భామ ఊర్వశిని ఎంపిక చేసుకున్నారు. లాక్డౌన్ పీరియడ్ పూర్తయి షూటింగ్ లో ప్రారంభమైతే ఈ పాటను చిత్రీకరిస్తారని సిటీమార్ సినిమాకు సంబంధించిన వ్యక్తుల ద్వారా తెలిసింది. ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు. అలాగే తమన్న మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తోంది. ఇప్పటికే సిటీమార్ 60% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మోడలింగ్ ను కెరియర్ గా ఎంచుకున్న ఊర్వశి రౌతేలే 2015లో మిస్ దివా కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ 2015 అందాల పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. 2013లో సన్నీ డియోలో హీరోగా వచ్చిన సింగ్స్ ఆఫ్ ది గ్రేట్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హెయిట్ స్టోరీ 4, పాగల్ పంతి సినిమాలో ఊర్వశి నటించింది. ప్రస్తుతం హిందీ మూవీ వర్జిన్ భానుప్రియలో ఊర్వశి నటిస్తోంది. ఇప్పుడు తెలుగులో పాట ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.